funny to me. Why isn't anybody laughing? The way this project started is very, very interesting. ఒకరోజు నేను నాగి ఇట్లా జస్ట్ కూర్చుని మాట్లాడుకుంటా నాగి సడన్గా ఒక 10-15 మంది మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్దామా దాని అసలే ఓకే వెళ్ళి ఏం చేయాలి లైక్ ట్రెక్కింగ్ కా అంటే లేదు లెట్స్ షూట్ అ ఫిలిం అసలు లైక్ అ ఫీచర్ ఫిలిం దెన్ యూస్ లైక్ యా అ ఫీచర్ ఫిలిం ఐ హ్యావ్ అ స్టోరీ అసలు ఓకే సో వాట్స్ అ స్టోరీ దెన్ హీ నరేటెడ్ మీ the story of Ebre Subramaniam and I was like wow నా పేరు సుబ్రహ్మణ్యం. 25 ఏళ్లకే ఒక $1 మిలియన్ కంపెనీకి హెడ్ అవ్వబోతున్నాను. నా పెంట్ హౌస్లో రిలాక్స్ అవ్వాల్సి నేను ఇక్కడ ఈ టెంట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనేం చేసినా అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను. సిటీలో కాస్ట్లీయెస్ట్ హౌస్, సూపర్ రిచ్ గార్జియస్ ఫియాన్సే, నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను. అప్పుడు వాడు వచ్చాడు. వాడే నా ఫ్రెండ్ రిషి. ఫ్రెండ్ ఏంద్రా, బెస్ట్ ఫ్రెండ్. వాడితో పాటు ఒక విచిత్రమైన అమ్మాయి తోడైంది. తన పేరు ఆనంది. తనదో టైపు, ఏది పడితే అది చేస్తుంది. ఏది పడితే అది కాదు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. వీళ్ళిద్దరితోనే వేగలేకపోతుంటే దూత్ కాశీ ఒకటి. దూత్ కాశీ ఏంటి? దూత్ కాశీ ఏంటా? సినిమాలకి ఇప్పుడు నేను చేసిన సినిమాకి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే అది నేను ఎంత చెప్పినా సరే ఏదో చిన్న ప్రమోషన్ కోసం, ఈ మేకింగ్ వీడియో కోసం చెప్పినట్టుంటుంది. సినిమా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే నేను మాత్రమే కాదు, నార్మల్గా ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఐ థింక్ మామూలుగా మన సినిమాలో, తెలుగు సినిమాలో మనం చూడలేదు. సో నాకే కాదు, ఇది మొత్తం మనం రెగ్యులర్గా చూస్తున్న సినిమాలతో కంపేర్ చేస్తేనే చాలా డిఫరెంట్ ఇది. సో అండ్ నేను 12 సినిమాలు చేశాను. సో డెఫినెట్గా అసలు నేను చేసిన క్యారెక్టర్స్కి దగ్గరలో కూడా లేదు. ఇట్స్ వెరీ డిఫరెంట్. ఎవరైనా వచ్చి రైట్ నువ్వు రిషిరా, యూఆర్ ప్లేయింగ్ రిషి, దెర్ వాజ్ నో మూమెంట్ వేర్ ఎవరు నాతో అలా చెప్పలేదు. సో ఫస్ట్ డే ఆఫ్ షూట్ కూడా నేను నన్ను టెస్ట్ ఐ వెంట్ త్రూ అ సిరీస్ ఆఫ్ ఆడిషన్స్. నాగి నన్ను ఒక సినిమా చూసి రిఫరెన్స్ చేసి, ఇది ఒక లైఫ్ టైమ్ క్యారెక్టర్, ఐ నీడ్ టు ప్లే ఇట్ బ్రిలియంట్లీ అని. ఇట్ వాస్ అ వెరీ మోస్ట్ ఇంటెన్స్ సెట్ ఆఫ్ ఆడిషన్స్ అండ్ రిహర్సల్స్ ఐ వెంట్ త్రూ. అప్పుడు వాడు వచ్చాడు. వాడే నా ఫ్రెండ్ రిషి. ఫ్రెండేంద్రా, బెస్ట్ ఫ్రెండ్. విజయ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కథ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మలుపు తిరగడానికి ఆ క్యారెక్టర్ కారణం. అది ఏంటి అని నేను చెప్పలేను, బట్ సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. అండ్ వీఆర్ యాక్చువల్లీ ఇంట్రడ్యూసింగ్ హిమ్ టు దిస్ ఫిల్మ్. బట్ ఇంత ముందు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ వాటిలో చిన్న రోల్ చేశాడు, కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా మెయిన్ లీడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమా ఇది. Lali doesn't like to dance. And I taught him how to dance. Like, take everything I said seriously. So, he just doesn't know. Even the person who taught me dance doesn't know how to dance. So... ఫస్ట్ ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకుంటుంది, అసలు ఈ సినిమాని అర్థమయ్యేంత మెచ్యూరిటీ ఉందా అనుకున్న మాకే షాక్ ఇచ్చింది. 40 డేస్ అంటే మొత్తం టీంతో పాటు కలిసి మా అందరితో పాటు కష్టపడి ఏ రోజు ఒక్క చిన్న కంప్లైంట్ కూడా లేకుండా అండ్ పర్ఫెక్ట్గా ఆనంది క్యారెక్టర్ని అర్థం చేసుకుని పర్ఫామ్ చేసింది. ఈరోజు నాకు ఒకసారి సినిమా చూసి
ఆనంది రోల్కి మాల్విక కాకపోతే ఇంకెవరు అని అడిగితే మొత్తం ఉన్న అన్ని ఆప్షన్స్ ఆలోచించి కూడా నేను ఇంకొక పేరు చెప్పలేను. అంటే తను అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఆల్రెడీ తన ఫస్ట్ ఫిల్మ్ బోర్డన్ అవార్డులు వచ్చినాయి. ఎవడే సుబ్రహ్మణ్యం నెక్స్ట్ ఇయర్ బోర్డన్ అవార్డు రావాలనుకుంటున్నాను. ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు చెల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నిలకెసి చారుతున్న జల్లు అయినది వయసిలా. బైక్ సీన్ ఉండే బిట్వీన్ మీ అండ్ నాని అండ్ ఐఎమ్ షూర్ వీ హ్యావ్ ద ఫుటేజ్. వీ డిడ్ లైక్ సెవెరల్ టేక్స్ దట్ మార్నింగ్, ఆల్మోస్ట్ లైక్ 15 takes ఆఫ్ జస్ట్ me throwing keys to Nani, Nani has to catch it. Finally, when we both got into a sync and Nani keys start cheyadam eppudu start chesado on the bike oka helmet untundi, aa helmet vadadam start ayindi. So it was just this hilarious day. I remember laughing a lot towards end koche varaku koncham tikkalesindi, chiraku vachesindi, but that was a fun day where we were shooting and having a lot of fun at the expense of the shoot. అక్కడ షూటింగ్ లో ఉన్నప్పుడు మాస్లో అయిన తర్వాత లాస్ట్ డే కొన్ని చాపర్ షాట్స్ మీకు ఇప్పని, దానికోసం నేను హీరోయిన్ డైరెక్టర్ మాత్రం వెళ్ళిపోయాం. ఇంకా అంతే, టీంకి ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన అన్నీ తినేసి, ఇష్టం వచ్చిన అన్నీ తాగేసి, ఇష్టం వచ్చిన అన్నీ తాగేసి అంటే మీరు అనుకుంటుంది కరెక్టే. సో రకరకాలుగా విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు మేము తిరిగి వచ్చేటప్పటికి. ఆ డైరెక్టర్ మోహన్ ఇంట్లో పెయింట్ ఉండి అండ్ మా కెమెరామెన్ నవీన్ ఏమో రోడ్ల మీద డ్యాన్స్ వేస్తూ ఇలా రకరకాల పరిస్థితుల్లో చూసాం అందరినీ. సో దట్ వాస్ ద ఫన్నీయెస్ట్, ఎందుకంటే ఆ రోజు నైట్ ఎందుకంటే ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి వచ్చింది అక్కడ దగ్గరలో ఉన్న లోకల్ పబ్కి వెళ్ళాం. అక్కడ మా ఆర్టిస్ట్ ఇంటి రమేష్ ఆల్మోస్ట్ స్ట్రిప్ డ్యాన్స్ చేశాడు, బట్టలన్నీ తీసేసి ఆ గ్లాస్ మీద పడిపోయి కింద పడిపోయి వచ్చిన ఫార్మర్స్ అందరినీ దడిపెట్టేసి. సో ఎక్కువ అంటే ఒక తెలియకుండా షూటింగ్ కూడా అయిపోయిందన్న ఆ భారం కూడా దిగిపోవడం వల్ల మేము మ్యాక్సిమం ఎంజాయ్ చేసిన మ్యాక్సిమం ఫన్ మూమెంట్స్ అని ఆ రోజు జరిగింది. Vietnam drain and I don't want to get up. Weather forecast from Kyang Juma. It's snowing.